వెల్కమ్ మూర్తిస్ రైతు లోకం. నేను శ్రీనివాస్ మూర్తి ఒంగోలు. చీని నిమ్మ తోటల్లో ఎంతో శ్రమపడి పండించినటువంటి పంటలు కోతల సమయానికి వచ్చేటప్పటికి వారి కష్టపడి పండించినటువంటి పంటలో ఎక్కువ భాగం మార్కెటింగ్కి పనికి రాకుండా పంట ఉత్పత్తులు పంట కాయలు దెబ్బతింటున్నాయి అనేటువంటి కంప్లైంట్ ఒకటి వస్తుంది. దీన్ని గురించి చెప్పుకునేటప్పుడు ఇది తామర పురుగులు లేదా థ్రిప్స్ అనేటువంటి చాలా సూక్ష్మమైనటువంటి రసం పీల్చే పురుగుల యొక్క దాడి కింద మనం దీన్ని పరిగణించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ తామర పురుగులు కిందకు వచ్చేటప్పటికీ అంటే థ్రిప్స్ కిందకు వచ్చేటప్పటికి మనకి ప్రధానంగా చీని నిమ్మ తోటల్లో రెండు రకాల థ్రిప్స్ ఇబ్బంది పడతాయి. ఒకటి స్కిప్టో థ్రిప్స్ సిట్రి లేదా థ్రిప్స్ నెల్గ్రియాన్సిస్ అనేటువంటి తామర పురుగు. ఈ రెండు రకాలు చీని నిమ్మ తోటల్లో ఇబ్బంది పడతాయి. వీటిని ఇది థ్రిప్స్ యొక్క డ్యామేజ్ అని మనం ఎట్లా గుర్తించాలి అనే దాని కిందకు వచ్చేటప్పటికీ ఇప్పుడు ఇక్కడ మనం పిక్చర్స్లో చూపించినట్లుగా ఈ రసం పీల్చే పురుగులైనటువంటి తామర పురుగులు ఏం చేస్తాయంటే పెద్ద పురుగులు వాటి యొక్క పిల్ల పురుగులైనటువంటి నింఫులు ఆకులని పిందెలని శాప్సకం చేస్తాయి. వాటి యొక్క నోటి భాగాలతో ముఖ్యంగా లేత ఇగుళ్ళు లేత కొమ్మలు వచ్చేటువంటి సమయంలో ఈ తామర పురుగుల యొక్క తాకిడి ఎక్కువయ్యి ఈ థ్రిప్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇవి లేత ఆకులని పిందెలని ఆశించి వాటిని వీటి నోటి భాగాలతో గోకి లోపలికి గాయాల్లాగా చేసి రసాన్ని పీలుస్తాయి. దానివల్ల ఆకులు కర్లింగ్ మెలి తిరిగిపోయి మనం చూడంగానే గుర్తుపట్టచ్చు. ముఖ్యంగా వెండి రంగులో మనకి గోకినట్లుగా స్పష్టంగా ఆకులు కనపడుతూ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పంట కోత సమయానికి వచ్చేటప్పటికీ కాయలు తెల్లటి గజ్జిలాగా కొంత భాగం అంతా కూడా తెల్లగా గోకినట్లుగా గజ్జిలాగా తయారైపోతుంది. దీనికి కారణం ఏంటంటే అట్లాగే మనం ఇక్కడ పిక్చర్స్లో చూపించినట్లుగా తొడిమ దగ్గర ఒక సర్కిల్ లాగా అంటే రింగ్ లాగా కూడా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఈ థ్రిప్స్ మనం చెప్పుకున్నటువంటి ఈ రెండు రకాల థ్రిప్స్లో పిందె దశలో ఉన్నప్పుడు ఆ పిందెని గోకి రసం పీల్చిన తర్వాత ఈ పిందెలు పెరిగిన తర్వాత అంటే ఫ్రూట్ సెట్టింగ్ అయ్యి పిందెలు పెరిగి కాయలుగా తయారైన తర్వాత ఈ గోకినటువంటి గుర్తులు సాగిపోయి ఇలాంగేట్ అయ్యి మనకి ఇప్పుడు ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా గజ్జి మాదిరిగా కనపడుతుంది. ఇట్లాంటి లక్షణాలు చూసినప్పుడు మనం మన చీని నిమ్మ తోటల్ని తామర పురుగులు ఆశించినాయి అనేటువంటిది గుర్తుపెట్టుకొని మనం దీన్ని థ్రిప్స్ యొక్క డ్యామేజ్గా గుర్తించాలి. ఇది ఎట్లా అంటే వలయాకారపు రింగులో లాగా కానీ లేదు ఇర్రెగ్యులర్ మొటిల్డ్ ప్యాచెస్ మాదిరిగా కానీ కాయల మీద కనపడతాయి. ఇది మనం ఇట్లా మన చీని నిమ్మ తోటల్ని తామర పురుగులు థ్రిప్స్ ఇబ్బంది పెడుతున్నాయని తెలిసిన తర్వాత దీన్ని నివారించుకునేటువంటి దీనికి వచ్చేటప్పటికీ ప్రాథమికంగా మొక్కలని మనం ఇట్లా డ్యామేజ్ అయినటువంటి కాయల్ని అంటే ఆకులు లేత ఆకులు కొమ్మలు పిందెల్ని తెంపి వాటిని తీసుకొని వెళ్ళి ధ్వంసం చేయటం అనేటువంటిది మంచి పద్ధతి. అట్లాగే మిత్ర కీటకాలైనటువంటి సిర్పిడ్స్ క్రైసోపిడ్స్ అనేటువంటి బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇట్లాంటి వాటిని మన పొలంలో ప్రేరేపించుకుంటే కనుక ప్రకృతి సహజ సిద్ధంగానే వీటిని చాలా వరకు కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఫోలియర్ అప్లికేషన్స్ కిందకి విషయానికి వచ్చేటప్పటికీ ఖచ్చితంగా వీటిని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే కనుక కొత్త ఇగుళ్ళు చిగురు కొమ్మలు వచ్చే సమయాల్లో మనం దీనికి సంబంధించి సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ని కనుక స్ప్రే చేసుకుంటే వీటిని చాలా సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇప్పుడు స్ప్రేల విషయాలకు వచ్చేటప్పటికి మనకి ప్రకృతి సేంద్రియ రసాయనిక విషయాల కిందకు వచ్చేటప్పటికి ముందుగా న్యాచురల్ ఫార్మింగ్లో
వీటిని మనం గుర్తించక ముందే పీరియాడికల్గా మనకి ఇవి ఎప్పుడు ఆశిస్తాయో తెలిసింది కాబట్టి, అంటే లేత చివుళ్ళు యుగుర్లు వచ్చేటువంటి దశలో వీటి తాకిడి ఎక్కువగా ఉంటుందని అనుకున్నాం కాబట్టి అక్కడి నుంచి మనం హార్టికల్చర్ ఆపరేషన్స్ తోటలో పోత సమయం నుంచి హార్టికల్చర్ ఆపరేషన్స్ చేసుకునేటప్పుడు పీరియాడికల్గా ఒక క్రమ పద్ధతిలో వేప కషాయము ప్రతి 20 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. అవసరాన్ని బట్టి బ్రహ్మాస్త్రము, అగ్నాస్త్రము, దశపర్ణి కషాయాలనే పీరియాడికల్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇట్లా వీటిని మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే మన తోటలో ఇవి రాకుండా ఉండటానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఒకవేళ వచ్చిన తర్వాత వీటిని కంట్రోల్ చేసుకోవాలి ఖచ్చితంగా అని అంటే కనుక మనకి సర్టిఫైడ్ ఆర్గానిక్ విధానాన్ని కిందకు వచ్చేటప్పటికి వర్టిసిలియం లకాని, బవేరియా బ్యాసియాన లాంటి జీవ కీటక నాశనాలను వాడుకోవచ్చు, బయో ఇన్సెక్టిసైడ్స్. వీటిని వర్టిసిలియం లకాని కానీ బవేరియా బ్యాసియాన కానీ లీటర్ వాటర్కి 5 ml చొప్పున కలిపి వీటిని పీరియాడికల్గా వారానికి ఒకసారి హార్టికల్చర్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పీరియాడికల్గా స్ప్రే చేసుకుంటూ ఉంటే వీటిని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఇక వ్యాధి వచ్చిన తర్వాత, అంటే తోటలో చీనీ నిమ్మ తోటల్లో త్రిప్స్ ఆశించిన తర్వాత వీటిని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కొంత కొట్టి వచ్చేటప్పటికి మనకి సర్టిఫైడ్ ఆర్గానిక్స్లో అలౌడ్ అయినటువంటి స్పైనోటోరామ్, దీన్ని డెలిగేట్ అని అంటారు. స్పైనోటోరామ్ 11.7% ఎస్సీ 1 ml పర్ లీటర్ వాటర్ చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 లేదా 3 సార్లు స్ప్రే చేసుకుంటే కనుక దీన్ని ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఆఖరిగా తప్పదు అని అనుకున్నప్పుడు కెమికల్ విధానాలను అనుసరించే వాళ్ళైతే కనుక కెమికల్లో వీటిని నివారించుకుంటానికి ఇందాక చెప్పినట్లుగా సిస్టమిక్, ఎస్పెషల్లీ నియోనికోటినాయిడ్ సెగ్మెంట్కి చెందినటువంటి ఇన్సెక్టిసైడ్స్ను వాడుకుంటే వీటిని రాకుండా చూసుకోవచ్చు, వచ్చిన వాటిని కూడా చాలా ఎఫెక్టివ్గా వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ విషయానికి ఎందుకు వచ్చేటప్పటికి మనకి థయామిథాక్సమ్ 25% డబ్ల్యూపీ 2 grams పర్ లీటర్ వాటర్, లేదంటే థయామిథాక్సమ్ 75% డబ్ల్యూపీ 1 gram పర్ లీటర్ వాటర్, లేదంటే థయాక్లోప్రిడ్ 21.7% ఎస్సీ 2 ml పర్ లీటర్ వాటర్, లేదంటే క్లోర్ఫెనాపిర్ 10% ఎస్సీ అంటే ఇంటర్పిడ్ అని ఉంటుంది, ఇదైతే 2 ml పర్ లీటర్ వాటర్, లేదంటే ప్రైడ్ ఎసిటమిప్రిడ్ 20% ఎస్పీ 1 gram పర్ లీటర్ వాటర్, లేదంటే కన్వెన్షనల్గా వాడేటువంటి రీజెంట్ అంటే ఫిప్రోనిల్ 5% ఎస్సీ 2 ml పర్ లీటర్ వాటర్. వీటిని మార్చి మార్చి వాడుకోవటం ఒక 2 లేదా 3 సార్లు, ముఖ్యంగా కొత్త ఇగురు లేత చిగుర్లు వచ్చేటువంటి సమయంలో మార్చి మార్చి వాడుకోవటం 2-3 సార్లు కనుక స్ప్రే చేసుకుంటే ఈ త్రిప్స్ యొక్క ఇన్సిడెన్స్ని మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ.